నమస్తే అండి, నేను మీ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ ధీరజ్. సో చాలా మందికి బ్యాక్ పెయిన్ నుంచి బాగా సమస్య పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏమనుకుంటారంటే ఈ బ్యాక్ పెయిన్ రాగానే ఇంకా ఏదైనా ఆయుర్వేదిక్కి వెళ్ళాలా, మసాజ్ చేసుకుంటే తగ్గిపోతుందా, ఇది ఓన్లీ జస్ట్ మజిల్ స్ప్రెయిన్ అయిందా. ఇంకొంతమంది సయాటికా నుంచి బాధపడుతూ ఉంటారు, అంటే వెన్నపూస నుంచి కాళ్ళ దాకా తిమ్మిర రావడం, షాక్ వచ్చినట్టు సెన్సేషన్, మొద్దు బారినట్టు సెన్సేషన్, తగ్గిపోవడం, ఇలాగ రకరకాల సమస్యలు ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, అసలు ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయన్న ఒక అవగాహన లేకుండానే సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు. సో సర్జరీ వెళ్లకుండా మనకి కొన్ని కొన్ని సూచనలు ఉంటాయి, అంటే ఏ సిమ్టమ్స్ ఉంటే మనకు సర్జరీకి వెళ్ళాలన్న ఒక అది ముఖ్యమైన సిమ్టమ్స్ ఉంటాయి. అది ఏంటంటే యూరిన్ మోషన్ తెలియకుండా వెళ్ళడం, అంటే మనం నుంచున్నా కూర్చున్నా కానీ సెన్సేషన్ లేకుండా యూరిన్ మోషన్ వెళ్ళడం. ఇంకొకటి కాళ్ళు బరువు అయిపోవడం, నడవాలన్నా కానీ కాళ్ళు లేపలేకపోవడం, కాళ్ళు మొద్దు బారిపోవడం, సెన్సేషన్ అంటే టచ్ కూడా తెలియనంత సెన్సేషన్. వాక్ చేయాలంటే సపోర్ట్ తీసుకుని కాళ్ళు ఎత్తాల్సినంత పరిస్థితి వస్తే ఇలా, అంటే ఫుడ్ డ్రాప్ అయినట్టు, అంటే ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా సర్జరీకి వెళ్ళాలి. దీనికంటే కొంచెం తక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి, అంటే కంటిన్యూస్గా మీకు మోకాళ్ళ నుంచి నడుము నుంచి మోకాళ్ళలో కింద వరకు షాక్ వచ్చినట్టు బాగా ఇంటెన్సిటీ సివియర్ పెయిన్ ఉందనుకోండి, ఎటువంటి మందులు వాడినా ఇంజెక్షన్స్ తీసుకున్నా నొప్పి తగ్గలేదనుకోండి, అప్పుడు కూడా మీరు బ్యాక్ పెయిన్ సర్జరీకి వెళ్ళచ్చు. ఇంకొంతమందికి డిస్క్ ఒక్కటే జారడం కాకుండా లిస్థెసిస్ అంటాం. లిస్థెసిస్ అంటే వెన్నపూస ఒకదాని మీద ఒకటి కొంచెం ఇలా కదులుతుంది. ఎందుకు అంటే లోపల వెనకాలన్న జాయింట్ ఫ్రాక్చర్ అవడం, ఇన్స్టెబిలిటీ వల్ల కొంచెం ముందుకు జరుగుతుంది. అది కూడా కొన్ని గ్రేడ్స్ ఉంటాయండి. ఫస్ట్ గ్రేడ్ అయితే మీరు కన్జర్వేటివ్గానే మేనేజ్ చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ అండ్ మందు ద్వారా. సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో సిమ్టమ్స్ బట్టి సర్జరీకి వెళ్ళాలి. సో ఈ లిస్థెసిస్ వల్ల గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఉన్న వాళ్ళు కూడా సర్జరీకి వెళ్తే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. సో గ్రేడ్ 1లో కొంచెం కన్జర్వేటివ్గానే మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ సర్జరీకి వెళ్లాల్సిన ముఖ్యమైన కారణాలు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.